हाय फ्रेंड्स, ఈ ప్రపంచంలో ఎన్నో అంత చిక్కని విషయాలు ఉన్నాయి। ఇప్పుడు మనం కొన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం। ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। భూమి అంతం గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా తీరులు చెప్తున్నారు। దీన్ని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు। ఇటీవలే నాసా అంచనా వేసిన అంతరిక్షం నుంచి వస్తున్న భయంకరమైన తుఫాన్ గురించి కొన్ని హెచ్చరికలు జారీ చేసింది। अंतरिक्ष इन्नो तुफान वस्तूने उंटाई, कानी इसारी राबोतुन्न तुफान मात्रं चाला भयंकर फलितालनु तेस्तुंदट। ई तुफान प्रभावं मन भूमि पै चाला तीव्रंगा उंटुंदी। इदि मन भूमि पै भारी नष्टानि कलिगिस्तुंदनि निपुणुलु चेप्तुन्नारु। सूर्यन अयस्कांत क्षेत्राल्लो कदलिक उन्नप्पुडु चाला शक्तिवंतमैन रेडियेषन् नु अंतरिक्षंलोकि विडुदल चेस्तुंदी। दीनिनि सोलर मैक्सिमम अंटारु। अदि भूमि वैपु चाला वेगंगा वस्तुंदी। अंतरिक्ष में वस्तुना तुफान कारणंगा भूमि पै विद्युत व्यवस्था बागा दब्बतिंटुंदी। दीनि तो पाटु मन भूमि चुट्टू तिरुगुतुन्ना सैटलाइट्लु तिरिगि मन भूमि पै क्राश अवुतायि अनि नासा चेप्तुंदी। मन देशंलो अतिपेद्द रवाणा व्यवस्थ एदनि अंटे तप्पकुंडा मनं रेल्वे अनि चेप्तां। ప్రతిరోజు కొన్ని లక్షలాది మంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు। ఇంత ప్రసిద్ధి చెందిన ఈ రైల్వే వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందంటే అది 1853 ఏప్రిల్ 16న మొదటి ప్యాసింజర్ ట్రైన్ పట్టణం మీద పోతున్న రోజులది। ఈ ట్రైన్ మొదట్లో ముంబైలోని బోర్బందర్ నుంచి దాని మధ్యలో 34 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ ఈ ట్రైన్ డిజైన్ చేశారు। ఇది మన రైల్వే చరిత్రలో గర్వంగా చెప్పుకునే విషయం। ఇప్పుడు మనకు 7 ఖండాలనేవి ఉన్నాయి, కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆ 7 ఖండాలనేవి దగ్గర దగ్గరగా ఒకే చోట ఉండేవి। మన భూమిలో వచ్చే కొన్ని కదలికల వల్ల సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహాఖండాలుగా విడిపోయాయి। వాటిని గోండ్వానాల్యాండ్ అండ్ లారీసియన్ పిలిచేవారు। మన భారతదేశం అప్పటిలో గోండ్వానాలో ఒక చిన్న భాగంగా ఉండేది। ఆ చిన్న భాగమే ప్రతి సంవత్సరం 2 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ కదులుతూ ఏషియా ఖండాన్ని ఢీకొట్టింది। దీంతో మన హిమాలయాలు అనేవి ఏర్పడ్డాయి। మన హిమాలయాలు 67 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని శాస్త్రవేత్తలు చెప్పారు। అయితే హిమాలయాలు పెరగడం ఆగిపోలేదు, ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 5 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతుందని గుర్తించారు। నెక్స్ట్ ఫ్యాక్ట్ కి వెళ్ళబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ ఆన్ చేసుకోండి। మనం తీసుకునే ఆహారానికి తప్పకుండా ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది। వాటర్ అనేది ఎప్పటికీ చెడిపోదు, కానీ వాటర్ బాటిల్ పైన ఎక్స్పైర్ డేట్ అనేది ఎందుకు రాస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? లైఫ్ సైన్స్ నివేదిక ప్రకారం ప్రతి వాటర్ బాటిల్ పైన ఎక్స్పైర్ డేట్ అనేది తప్పకుండా రాయాలని ప్రకటించారు। ఎందుకంటే ఆ వాటర్ బాటిల్ పైన ఉండే ఎక్స్పైర్ డేట్ ముగిసిన తర్వాత నుంచి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి। ఇవి మన ఆరోగ్యాన్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది। ఇప్పటి నుంచి మీరు వాటర్ బాటిల్ ని కొనుక్కున్నప్పుడు తప్పకుండా ఎక్స్పైర్ డేట్ అనేది చూడండి। మనం నదుల దగ్గరికి వెళ్తే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది। ఇప్పుడు నిన్ను చెప్పబోయే నది దగ్గరికి వెళ్తే ఎంత వేగంగా ఇంటికి వెళ్ళిపోదాంరా బాబు అనిపిస్తుంది। అవును ఫ్రెండ్స్, మీరు వింటుందే నిజమే। ఆ నది 24 గంటలు మరుగుతూనే ఉంటుంది। ఈ నది ఎక్కడ ఉందంటే అమెరికాలో అమెజాన్ అడవుల్లో పెరు దేశంలో మయాటునాంకు ప్రాంతంలో ఈ నదిని గుర్తించారు। ఈ నదిలో ప్రవహించే నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో మరిగిపోతూ ఉంటుంది। ఈ నదిని 2011లో కనుగొన్నారు। ఈ నదిలో నీరు ఏ సీజన్లోనైనా మరుగుతూనే ఉంటుంది। ఇంతకీ ఈ నదిలో ప్రవహించే నీరు ఎందుకంత వేడిగా ఉన్నాయంటే ఆ నది కిందన అగ్నిపర్వతాలు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు।